హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావా మరియు స్వీట్ రాగి మాల్ట్. ఈ రెండింటికి బేస్ సేమ్ అయినప్పటికీ రెండింటి టేస్ట్ మరియు హెల్త్ బెనిఫిట్స్ మాత్రం వేరే. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న వేళ బాడీని చల్లగా ఉంచేందుకు ఈ రాగి జావ మరియు మాల్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా రాగుల్లో విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అందులోనూ ఇవి ప్రోటీన్ రిచ్ మరియు వెయిట్ లాస్ కి కూడా తోడ్పడతాయి. అలాగే షుగర్ ని కంట్రోల్ చేయడానికి మరియు ఎముకలు బలపడడానికి ఈ రాగి జావ మరియు రాగి మాల్ట్ ఎంతగానో సహకరిస్తాయి. సో వీడియో చివరి దాకా చూసి ఈ అమేజింగ్ రెసిపీ యొక్క ప్రాసెస్ ని తెలుసుకోండి. ముందుగా క్వాలిటీ రాగుల్ని చూస్ చేసుకుని ఫైన్ పౌడర్ లా మిల్లు పట్టించుకోవాలి, లేదా మిక్సీలోనే ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసి జల్లించుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిల్లు పట్టించుకున్నాక ఈ రాగి పిండిని 4 టేబుల్ స్పూన్ల చొప్పున ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ ని పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. కొందరు ఈ రాగి జావాని చేసేటప్పుడు పిండిని డైరెక్ట్ గా వేడి నీళ్లలో తెలియకుండా వేసుకుంటారు, కానీ అలా చేస్తే పిండి అంతా ఉండలు కట్టి ముద్దలా ఫామ్ అవుతుంది. అలాగే వాటర్ ని కొన్ని ఎక్కువగా యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు, కానీ కన్సిస్టెన్సీ మాత్రం జారుడుగా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ లోకి 2.5 గ్లాసుల వాటర్ ని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచుకుని వాటర్ ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరిగాక ఇందులోకి రాగి మిక్స్చర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. జనరల్ గా అయితే ఇదే స్టేజ్ లో సాల్ట్ ని యాడ్ చేసుకుంటారు, కానీ నేను ఇక్కడ 2 టైప్స్ లో రాగి జావాను చేస్తున్నాను కాబట్టి సాల్ట్ ని చివరిగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, జావా ఇలా ఉడికి కొద్దిగా చిక్కబడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లైట్ గా చల్లారనివ్వాలి. ఇప్పుడు జావాని 2 బౌల్స్ లోకి డివైడ్ చేసుకోవాలి, ఒకటి మాల్ట్ కోసం మరొకటి మజ్జిగ జావా కోసం. ఇలా సెపరేట్ చేసుకున్నాక ఒక పోర్షన్ లోకి తగినంత ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల చిలికిన పెరుగును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు ఇష్టపడేవారు ఇంకాస్త పెరుగును కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోకి ఇలా పెరుగుని వేయడం వల్ల జావా మరింత టేస్టీగా అలాగే న్యూట్రిషియస్ గా కూడా అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి సర్వ్ చేయడమే. ఇలానే కాకుండా ఈ జావా పై నుండి కొద్దిగా పెరుగు, ఉల్లి మరియు పచ్చిమిర్చి ముక్కలు అలాగే తురిమిన క్యారెట్ వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ మాల్ట్ కోసం మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న రాగి జావాని మట్కా గ్లాసెస్ లోకి పోసుకోవాలి. 1 గ్లాస్ లో 1 టీ స్పూన్ ఆర్గానిక్ బెల్లం పొడిని వేసి మిక్స్ చేయాలి. ఇలా బెల్లం వేసి కన్స్యూమ్ చేయడం వల్ల బాడీలోని ఐరన్ శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 1 గ్లాస్ లోకి 1 టీ స్పూన్ మిస్టరీ పొడిని వేసి కలుపుకోవాలి. ఇలా మాల్ట్ లోకి మిస్టరీ పొడిని వేసుకోవడం వల్ల బాడీని చల్లగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అలాగే సమ్మర్ లోను పిల్లలకి చాలా మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు చివరగా ఈ 2 మాల్ట్స్ పై కొద్దిగా కట్ చేసుకున్నటువంటి బాదం పలుకులు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, జావా యొక్క డిఫరెంట్ వెరైటీస్ రెడీ అయిపోయినట్టు. మజ్జిగ జావా కావాలనే వారు మజ్జిగ జావా, స్వీట్ జావా కావాలనే వారు స్వీట్ జావా తయారు చేసుకుని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపించింది ఈ రాగి జావా వెరైటీస్? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.